నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో విద్యుత్ సిబ్బంది బరితెగించారు. విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చిందని ప్రశ్నించినందుకు దంపతులపైన దాడికి దిగారు. ఏపిలకుంట గ్రామంలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మీటర్ కాలిపోవడంతో విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది మీటర్ను తొలగించి కొత్త మీటర్కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటి యజమాని వెంకటేశ్వర్లకు సూచించారు. ఈ నెల మీటర్ బిల్లు అధికంగా వచ్చింది. దీంతో బిల్లు రీడర్ శ్రీనివాసులను ఇంటి యజమాని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాదన జరిగింది. మాటామాట పెరగడంతో ఇంటిలోని వెంకటేశ్వర దంపతులపై శ్రీనివాసులు దాడి చేసి పారిపోయాడని బాధితులు ఆరోపిస్తున్నారు. గాయాల పాలైన దంపతులిద్దరూ ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులిచ్చిన ఫిర్యాదుతో దాడికి పాల్పడ్డ విద్యుత్ సిబ్బంది శ్రీనివాసులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వచ్చిన తర్వాత రీడింగ్ కొట్టాడు. రీడింగ్ కొడితే అన్న ఎంత ఎందుకు వచ్చిందని అడిగాము. సమాధానం చెప్పలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి మా ఆయన డీ కొట్టాడు బండితో. డీ కొట్టిన తర్వాత నేను అడిగితే నా చేయి వేసి నాంటి బూతులు ఎట్టంటే అంటే అట మాట్లాడాడు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్ఐ గారితో కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళా మా ఆయనకి నడుములు విరిగిపోయాయి. విరిగిపోయిన తర్వాత ఇరగి వచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. ఇప్పుడు ఎట్టుంది మీ ఇద్దరికి? మాకు ఇద్దరికి ఎట్టుంది సార్? ఇప్పుడు ఇంకా ఎక్స్రే తీయలేదు సార్, రేపు తీస్తామన్నా. రేపు చూపించి మాకు చెయ్యి సార్, మాకు చెయ్యి నొప్పి పట్టింది సార్, చెయ్యి ఇరిసేసారు సార్. 5 మంది ఆడవాళ్ళు పట్టుకున్నా వదలలేదు సార్ అబ్బాయి. మరి ఎందుకని ఏమో అంత కుట్రాలు ఉన్నారు, మరి అర్థం కావట్లేదు సార్. చెయ్యి ఇరిసేసారు, పడిపోయాను సార్ కింద. కింద పడిపోయిన తర్వాత 5 మంది ఆడవాళ్ళు పట్టుకున్నా వదలలా, పట్టుకుని వదిలి ఆ అబ్బాయి చెయ్యి లాగుతున్నా కూడా అసలు వదలలా సార్. మా ఆయన దెబ్బలో వేసి పడేసి కొట్టాడు సార్. నేను వాళ్ళిద్దరు అడ్డం నేను పోయినందుకు నన్ను ఎట్టంటే నా నాకు మాటలు మాట్లాడి నా నాకు ఇబ్బంది పెట్టాడు సార్. అతని పేరు ఏం పేరు? గురం సీన్ సార్. గురం సీన్ సార్ అబ్బాయి పేరు. పోయిన నెల 20 తారీఖు కరెంటు మంటలు వస్తుంది దాంట్లో. హెల్ప్ని పిలవడానికి నేనే చేపించాను. చేపించిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అయ్యా, తొందరగా వస్తుంది మీటర్ అని చెప్పారు. సరే చేపించుకుంటామని చెప్పాను. ఈ మధ్యకాలంలో మా అన్నయ్యకి ఆరోగ్యం బాగాలేక నేను తీసుకుపోయి వచ్చినాను. వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయి మీటర్ రీడింగ్ తీయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత 420 చిల్లర దాకా వచ్చిందంట. ఈ అబ్బాయి మా అన్నకి అయితే ఇనరాదు. ఆ అబ్బాయి అడిగాడంట, ఎందుకు వచ్చింది అయ్యా ఇంత రీడింగ్ అని చెప్పి అడిగాడంట. సమాధానం చెప్పకుండా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. నేను ఏం చేసి కట్టాలి, ఇంత అంత బిల్లు వస్తుంటే నేను ఏం చేసి కట్టాలని చెప్పి ఈ అబ్బాయి ఏదో మాట్లాడుకుంటున్నారంట. అంతలేక అంగన్వాడి స్కూల్లో ఒక అమ్మాయి, వాళ్ళ రిలేషన్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, నిన్ను తిడుతున్నారని చెప్పేసి ఎవరి దగ్గరకు పోయి ఆ అబ్బాయిని రిటర్న్ పంపించేసిందంట. రిటర్న్ వచ్చిన తర్వాత ఆ బైక్ మీద వచ్చి ఈ అబ్బాయిని ఉద్దేశాడు. ఉద్దేశం ఏమంటే కింద పడిపోయాడంట. కింద పడిపోయేమంటేనే మోసెత్తో నడుమ మీద గుద్దేశాడంట. ఈ అమ్మాయి ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటా వచ్చిందంట. ఎందుకన్నా మీరు గొడవలు అని చెప్పి ఇద్దరిని శిరోపక్క నెట్టేసిందంట. నన్ను నడితే చెప్పి చేయబెట్టుకొని మెలేసాడంట. 5 మంది ఆడవాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు, స్వానిక చూసినోళ్ళు కూడా చేయబెట్టిన లాగినా కానీ అసలు వదలలేదంట. ఇంకా అందరూ వచ్చి లాక్కొని అట్టాడు చేసిన తర్వాత వెళ్ళిపోయారు. అది చాలా ఘోరం సార్. ఆ అమ్మాయి మీద చేసి కొట్టడం అంటే చాలా వరకు మన సమాజంలో మనం ఉండమా లేమని అర్థం కావట్లేదు. లేడీస్ని ఈ విధంగా దౌర్జన్యం ఏంటి సార్? ఒక కరెంటు ఎలపరేంది ఈ విధంగా దౌర్జన్యం చేసి అమ్మాయిని కొట్టడం ఏంటి సార్? ఇదే జరిగిందంటే ఇంకా ఇంట్లో పిల్లకాయలు ఉంటారు, నువ్వు రీడింగ్ తీసుకుని వచ్చిన పిల్లలు కూడా ఏదన్నా చేసేవాడు కదా నువ్వు. ఆ విధంగా మీకు ఎవరు ఇచ్చారు హక్కు అట్లా చేయమని? మీకు న్యాయమేనా అది? ఇది గట్టిగా చర్య తీసుకోవాలా? ఎస్ఐ గారు కూడా మీకు నమస్కారం చేస్తున్నాం సార్. ఈ విషయంలో మటుకు మీరు వదలొద్దు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.